అక్కడే మందపాక అనో క్షేత్రం ఉంది. మందపాక క్షేత్రంలో అమ్మవారు ఉంది. చంద్రశేఖర బ్రహ్మాచార్య స్వామి వారు మందపాకకి దగ్గరలో తణుకొచ్చారు. తణుకొచ్చి ఆరాధన అయిపోయిన తర్వాత పడుకున్నారు. వారు పడుకుని నిద్రపోయి మర్నాడు లేచి వెళ్ళిపోదామని అర్చకులు వచ్చి మందపాక నుంచి అడిగారు, అయ్యా ఒక్కసారి మీరు మందపాక కూడా రావలసింది అని. వామాచారం ఉంటుందేమో అక్కడ నాకు అనుమానం, నేను రానన్నారు. లేదండి అక్కడ వామాచారం లేదు, శ్రీ సూక్తంతోనే పూజ జరుగుతుంది, రండి అన్నారు. ఎందుకన్నారో పరమాచార్య స్వామి నేను రానన్నారు అని పడుకున్నారు. మర్నాడు లేచి వెళ్ళిపోదామని పడుకుని అరగంట అవ్వలేదు మందపాకలో ఉన్న అమ్మవారు స్వప్నంలో సాక్షాత్కరించింది. ఏమయ్యా బిడ్డ, నిన్ను రమ్మని కబురు చేసింది నేనే, ఇంత దూరం వచ్చావు, నాకు దగ్గరగా వచ్చావు, ఒక్కసారి నిన్ను చూడాలని ఉందిరా నాన్న, నీ చేత్తో అభిషేకం చేయించుకోవాలని ఉందిరా, నీతో కుంకుమార్చన చేయించుకుందామని ఉందిరా, నాకు వెళ్ళిపోతావా నా దగ్గరికి రాకుండా, ఏ అలా వెళ్ళిపోదామనుకుంటున్నావా అంది. అంతే ఉత్తరక్షణం లేచి స్నానం చేసి నడిచి మందపాక వెళ్ళిపోయారు తెల్లవారేటప్పటికి. పరమాచార్య వెళ్ళిపోయి అమ్మవారికి పూజ చేశారు. మందపాకలో ఏమిటో తెలుసా అండి, మీరు కావాలంటే వెళ్ళి చూడండి, పెద్ద దేవాలయం, ప్రొద్దుట్ల నుంచి గోత్రనామాలతో పూజలు జరుగుతాయి. మధ్యాహ్నం 12 గంటలకి అమ్మవారి యొక్క శిరస్సు మీద ఒక గిన్నె లాంటిది ఉంటుంది, అది మీరు మామూలుగా ఇలా ఇలా కదిపితే అదేం పడదు, ఇలా ఉంటుంది. దాంట్లో పువ్వులేసి అర్చకులు అత్యంత భక్తి శ్రద్ధలతో వినయ విధేయతలతో చేతులు కట్టుకుని నిలబడి మంత్రపుష్పం చెప్తారు. ఓం జాతవే దశేసు నవామ సోమమరాతీయతో నిదహాతి వేద సన పరుషదతి దుర్గాని విశ్వానావే వసింధుం దురితాత్యగ్ని అని దుర్గా సూక్తంతో మంత్రపుష్పం పూర్తయ్యేసరికి అమ్మవారి మీద ఉన్నటువంటి పూల గిన్నె ఇలా ఒరిగిపోతుంది. ఆ పువ్వులన్నీ అమ్మవారి పాదాల మీద పడిపోతాయి. ఒకవేళ పూజలో తేడా ఉంటే గిన్నె పడదు. అర్చకులు బయటకు వచ్చి జరుగుతారు మంత్రపుష్పం, అప్పుడు పూజ మళ్లీ చేస్తారు. స్నానం చేసి మళ్లీ పూజ చేసి మళ్లీ బయటకు వచ్చి మంత్రపుష్పం చదువుతారు. అలా ఒక్కొక్క రోజున 3-4 కూడా అవుతుంది. అమ్మవారి మీద ఉన్న గిన్నె ఒరిగిపోయి పువ్వులు పడిపోయిన తర్వాత పూజ పూర్తయినట్టు, అప్పుడు ఇళ్ళకెడతారు అర్చకులు.